హలో హాయ్, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు బోటి కర్రీ చాలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బోటి ఇంకా పెట్టి గ్యాస్ ఆన్ చేసుకున్నాను. అందులో టర్మిక్ పౌడర్, వన్ కప్ ఆనియన్, తగినంత ఉప్పు, ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇంకా వాటర్ ఊరుతుంది కాబట్టి 5 విజిల్స్ పెట్టుకుంటే బాగా బాగాలేపోతుంది. చూడండి, ఇంకా దానిపైన మూత పెట్టుకుంటున్నాను, 5 విజిల్స్ పెట్టుకుంటాను. ఇదంతా బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, కొబ్బరి 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, టమోటాలు 2, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్. చిల్లీ పౌడర్ ఎక్కువైతేనే టేస్ట్ బాగుంటుంది, తక్కువైతే బాగోదు. చూడండి, ఇంకా కరెక్ట్ టైంలో హాఫ్ చేసుకున్నాను, 1-2 విజిల్ వచ్చినా మాడిపోయేది, బాయిల్ అయిపోయింది, బాయిల్ అయిపోయింది. ఇంకా మసాలా అంతా వేసుకొని ఇంకోసారి ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇలాంటి గిన్నెలు వేసుకుంటే 4 వైపులు బాగా 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 మగ్గుతుంది మసాలా. ఇది కొబ్బరి టమోటా గ్రైండ్ చేసుకు వేసుకున్నాను. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఇంకా అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎక్కడ కొద్ది కూడా ఆయిల్ వేయలేదు, అందులోనే అంతా ఊరింది. ఈ మాత్రం చాలు, ఇంకా ఇంకా చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది కదా. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు బాగా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. చూడండి, బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇంకా హాఫ్ చేసుకుంటున్నాను, బౌల్లో తీసుకుని చూపిస్తాను. చూడండి, బౌల్లో తీసుకున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.